ఓవరాల్ గా మొత్తం 9 మంది గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. వాళ్ళల్లో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. 2 ఏళ్ల కృతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన రాజీనామాని సమర్పిస్తే 2 ఏళ్ల తర్వాత నిన్న అసెంబ్లీ స్పీకర్ ఈ రాజీనామాని ఆమోదించారు. ఇక మిగిలిన 8 మంది, వాళ్ళల్లో 4 వైసీపీ రెబల్స్, మరో 4 టీడీపీ జనసేన రెబల్స్. ఫిబ్రవరిలో ఏపీ నుంచి ఒక రాజ్యసభ సీటుకి ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వీళ్ళంతా కూడా నోటీసులు అందుకున్నారు. ఫిరాయింపుకు సంబంధించి సంజాయిషి ఇవ్వాలి అంటూ వారం రోజులు గడువిస్తూ వాళ్ళకి నోటీసులు సర్వ్ చేశారు. మరి టీడీపీ నుంచి 4 రెబల్స్కి నోటీసులు వెళ్ళాయి. ఎవరెవరు అని చూస్తే వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ ఈ 3 టీడీపీ నుంచి, వీరితో పాటుగా జనసేన నుంచి గెలిచిన రాపాకకు కూడా నోటీస్ వెళ్ళింది. ఈ 4 పాటుగా వైసీపీ రెబల్స్ గురించి మాట్లాడదాం. నోటీసులు వెళ్ళిన వైసీపీ రెబల్స్ ఎవరెవరు అంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తాడికొండ శ్రీదేవి, కోటం రెడ్డి, అలాగే ఆనం రామ్ నారాయణ్ రెడ్డి. ఈ 4 కూడా వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. వైసీపీ రెబల్స్ గా వాళ్ళకి కూడా నోటీసులు వెళ్ళాయి. ఎందుకు పార్టీ ఫిరాయింపుకి వీళ్ళు పాల్పడ్డారు అన్నది సంజాయిషి ఇవ్వాలి అంటూ వారం రోజుల గడువిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఈ 8 మందికి కూడా నోటీసులు వెళ్ళాయి. ఇక 9 మనిషి మనం మాట్లాడుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే గారు రెసిగ్నేషన్ 2 ఏళ్ల క్రితం సమర్పించిన గంటా శ్రీనివాసరావు, ఆయన రాజీనామాని తాజాగా ఇప్పుడు ఏపీ స్పీకర్ ఆమోదించారు. సో మొత్తం ఇదొక స్ట్రాటజిక్ మూవ్ గానే టీడీపీ శ్రేణులు చూస్తున్నాయి. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా 2021లో ఆయన రాజీనామా సమర్పిస్తే ఇప్పుడు ఎందుకు ఆమోదం తెలిపారు అన్న దాని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామాలు ఖచ్చితంగా ఒక వ్యూహాత్మక చర్యలో భాగంగానే టీడీపీ భావిస్తోంది. టీడీపీకి ఇది షాక్ గానే చెప్పాలి. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం రాజీనామా చేసిన గంట రాజీనామాని ఇప్పుడు ఆమోదించారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయించిన ఇతర నేతలకు కూడా నోటీసులు వెళ్ళాయి. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి అనుబంధంగా ఉన్న 5, అలాగే వైసీపీలో గెలిచి టీడీపీకి సన్నిహితంగా ఉన్న 4 ఎమ్మెల్యేలు, మొత్తం 9 మందికి వారంలోగా సంజాయిషి ఇవ్వాలంటూ స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. సరైన సంజాయిషి, సరైన సమాధానం కనుక వచ్చినట్టు అనిపించకపోతే ఈ మిగిలిన 8 మందిపై కూడా అనర్హత వేటు వేస్తామని చాలా స్పష్టంగా స్పీకర్ అందులో మెన్షన్ చేశారు. ఫిబ్రవరిలో ఏపీ నుంచి ఒక రాజ్యసభ సీటుకి ఎన్నికున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ పరిణామాలను చాలా కీలకంగా చూస్తున్నారు. April 2, 2024 3 రాజ్యసభ ఎంపీల పదవీ కాలం ముగియబోతోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనక మేడల ఈ 3 పదవీ కాలం కూడా ఈ సంవత్సరం April 2 ముగియబోతోంది. త్వరలోనే ఈ 3 రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సో నోటిఫికేషన్కి ముందే పార్టీలకు ఇలా షాక్ ఇచ్చారు స్పీకర్. ప్రధానంగా 3 రాజ్యసభ ఎంపీల పదవీ కాలానికి సంబంధించి మనం చూస్తున్నాము. 3 రాజ్యసభ ఎంపీల పదవీ కాలం ఈ సంవత్సరం April 2 ముగుస్తోంది. కాబట్టి వాటికి మళ్ళీ ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఆ 3 రాజ్యసభ ఎంపీలు ఎవరు అంటే వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనక మేడల. ఈ 3 పదవీ కాలం 2024 April 2 ముగుస్తోంది. కాబట్టి ఈ రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్కి ముందు ఇప్పుడు స్పీకర్ ఇలా పార్టీలకు షాక్ ఇచ్చారు.